హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన శోభాయాత్రలో గోషవాల్ మాజీ ఎమ్మెల్యే రాజసింగ్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని రాజసింగ్ తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత తొలి శోభాయాత్ర విజయవంతంగా సాగుతుందంటున్న రాజసింగ్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి శోభాయాత్రలో భాగంగా ఈరోజు మనతో పాటుగా రాజసింగ్ గారు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమాన్ శోభాయాత్రలో ఆయన ప్రత్యేకంగా పాల్గొంటారు. ఆయన స్పీచ్ కానీ ఆయన హిందూ భావజాలు కానీ చాలా గొప్పగా ఉంటాయన్నటువంటి భావజాలతో ఉండేటువంటి రాజసింగ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి శోభాయాత్రలో ఈ సంవత్సరం కూడా మీరు పాల్గొన్నారు. సో ఎట్లా ఉంది ఈసారి శోభాయాత్ర, ఎట్లా నిర్వహిస్తున్నారు? విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చాలా వైభవంగా హనుమాన్ జన్మోత్సవం ఈరోజు చాలా వైభవంగా శోభాయాత్ర ప్రారంభమైంది. వేల సంఖ్యలో ఆంజనేయ భక్తులు, రామభక్తులు పాల్గొన్నారు. అదే శోభాయాత్రలో మేము కూడా పాల్గొని వచ్చినాం. సో అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొదటి శోభాయాత్ర హనుమాన్ జన్మదినము. సో ఈసారి ఏ విధంగా చేయబోతున్నారు, ఇంకా ఘనంగా చేయబోతున్నారు? చాలా మంచి ఉత్సాహం ఉంది. ప్రతి ఒక్క హిందూ ఇవాళ గర్వం నుంచి చెప్తుండు, ఇవాళ మేము రామ మందిర్ కట్టుకున్నాం, వచ్చే సమయంలో కాశీ మథుర కూడా కట్టుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో ఒక భగవదారి ప్రధానమంత్రి ఉన్నారు, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళున్నారు అయోధ్యలో రాముడి గుడి కట్టడం, వాళ్ళుంటారు కాశీలో మథురలో కూడా గుడి కడతామని ఒక మంచి సంకల్పం అయితే హిందూ భక్తులు తీసుకుంటున్నారు. గత శోభాయాత్రలకు ఈ శోభాయాత్రలకు పబ్లిక్ కూడా పెరిగిందా ఈసారి, ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు దైవభక్తి, ధర్మభక్తి హిందువులు పెరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్క ధార్మిక కార్యక్రమంలో ప్రజలు, రామభక్తులు, ఆంజనేయ భక్తులు పెరుగుతున్నారు. ఈరోజు కూడా ఎంత ఎండ ఉంది, ఒక్క రూపాయి పెట్టకుండా, ఒక్క రూపాయి ఇవ్వకుండా వేల సంఖ్యలో ఆంజనేయ భక్తులు, రామభక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారంటే దీనికి మీరు అర్థం చేసుకోవచ్చు ధర్మభక్తి ఎంత పెరుగుతుంది. చూడటానికి రోజు రోజుకు రామభక్తులు, హనుమాన్ భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఈ శోభాయాత్రలు ఎంతో మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఈసారి హంగరంగ వైభవంగా కూడా ఈ శోభాయాత్ర నిర్వహిస్తాము. ఖచ్చితంగా గతంలో లేని విధంగా కూడా ఈసారి శోభాయాత్రను ఇంకా ఘనంగా నిర్వహిస్తామని కూడా రాజసింగ్ చెప్తా ఉన్నారు. వంశీతో ప్రణయ్.